నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు దురాస దుఃఖానికి చెటు ఎప్పటి నుంచో వింటున్నది అందరికీ తెలిసిన విషయమే దీని మీద మనం చాలా స్టోరీలు చెప్పుకున్నామండి అవును ఎన్ని చెప్పుకున్నా ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఇది మాత్రం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆశ ఆశ పాపజాతి అన్నింటికంటే అన్నారు అంతే అదే అదే కదా మనం బతికించేది అవును ఆశల్లో మళ్ళీ ప్రత్యేకమైంది దురాశ ఆశ పడాలి దురాశ పడకూడదు అవును దురాశ ఎప్పుడు దుఃఖానికే వెళ్తూనే ఉంటాం కదరా అంటే మనం పడేది దురాశగా మనం అనుకోం చేయాలి అది ప్రధానం అంత ఆశగానే భావిస్తాం మనం మోతాదు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని మనకి తెలీదు ఎవరైనా చెబితే మనకు కోపం వస్తుంది శక్తికి మించి ఇప్పుడు మన టాలెంట్ కి మించి ఎక్స్పెక్ట్ చేసేస్తాం అదే కానీ నాకు రావట్లేదు ఎవరికైనా వచ్చిందో అని ఫీల్ అవుతాం అంటే ఉంటాయి దురాస దుఃఖానికి చేయటం మంచి మంచి కథలు ఉన్నాయి చందమామ కథ ఒకటి చెప్దాం సూపర్ పూర్వం ఒక నారాయణపురం అనే ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఇద్దరు వైద్యులే ఇద్దరు డాక్టర్లే ఆయుర్వేద వైద్యం అనమాట ఓకే అయితే ఊళ్ళల్లో చేసే వాళ్ళు కదా వ్యజులు అంటారు వాళ్ళని రకరకాల వైద్యాలంటే కొన్ని ఆ గచాకపుచ్చాక వైద్యాలు ఎక్కువ పెద్ద పెద్ద సమస్యలు అయితే ఆయుర్వేద పుస్తకాలు తిరిగేసి వైద్యం చేసేవాళ్ళు అయితే వీళ్ళలో పెద్ద ఆయన ఏంటంటే ఆయన పేరు ఏదో గారు ఈ దాసుకి ఏంటంటే ఫోన్లే వాడి శక్తి అనుసారం ఇస్తారని సరైన వైద్యం చేయటం ఒకడు పది రూపాయలు ఇచ్చినా తీసుకునేవాడు పావలా ఇచ్చినా తీసుకునేవాడు తమ్ముడు సుబ్బారావు ఈ సుబ్బారావు డబ్బును బట్టి వైద్యం చేసేవాడు పావలా ఇచ్చేవాడికి పావలా రకపు వైద్యం పది రూపాయలు ఇవ్వగలిగేవాడికి పది రూపాయల వైద్యం క్రమంగా దాసు గారికి ప్రాక్టీస్ పెరిగింది ఏది ఇచ్చినా తీసుకుంటాడు మంచి మందేస్తాడు సహజంగా అలాగే జరుగుతుంది కదా అవునవును మనిషిని చూసి మందేసే వాళ్ళకి ఎక్కువ రోజులు మంచి పేరు ఉండదు క్రమంగా ఏమైందంటే దాసు గారికి చాలా ప్రాక్టీస్ పెరిగింది ఈ సుబ్బారావు గారికి మొహం పట్టేసింది పేర్లు ఏవో ఉన్నాయి నా గుర్తు లేక ఈ పేర్లు చెప్తున్నాను అన్నమాట ఓహో అయితే క్రమంగా ఇలా అయ్యింది అయ్యేసరికి అలా వారు ఎంతసేపు ఏదో ఒకటి అనేది ఎవరు సుబ్బరోపరినా మీ అన్నయ్య సంపాదించుకుంటున్నాడు నువ్వు ఇలాగే ఉన్నావు నువ్వు ఇలాగే ఉన్నావు నువ్వు ఇలాగే ఉన్నావు అంటే ఓసారి నీకు విసుగుబెట్టింది చె ఈ సంసారం ఎవడిస్తాడు ఈ వైద్యం ఎవడి చేస్తాడు ఎందుకో నాకు అలాగే వచ్చు నాకు ఇంకోలా చేయటం రాదు చచ్చిపోదామా అనుకున్నాడు ఊరికే ఒక ఉద్రేకంలో ఒక ఊహలు వస్తూ ఉంటాయి డాక్టర్ని నేను ప్రపంచాన్ని మేలు చేయగలిగిన వాడిని నేను చావటం ఏంటి కొంచెం రీజనబుల్ గా చేద్దాం అలాంటి ఊహలు రావు అవి ఎప్పుడు వస్తాయి మంచి ఆలోచన విధానాలు బాగున్న వాళ్ళకి అలాంటివి వస్తాయి లేదా పక్కన భార్య ఉందా మీ ఎంతసేపు ఎత్తిపడవకుండా మీ అన్నయ్య ఎట్లా చేస్తున్నాడో చూడవయ్యా ఆయన చేసినట్టు చెయ్యి అని చెప్పితే వస్తాయి ఈయనకి తట్టదు రాదు లేదు దాంతో ఒక రోజు ఏమనుకున్నాడు సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాడు ఓనాటి సాయంకాలం కొంచెం చీకటి పడుతుండగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ పల్లెటూరికి ఆ నారాయణపురానికి దగ్గరలో ఒక అడవి ఉంది ఉంటే సరైన అట్లా వెళ్ళి 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 ఒక లోపలికి అడవి లోపలికి వెళ్ళిపోయి ఒక పాత లాంటివేవో ఉండేవి అక్కడ పెద్దగా మనుష్య సంచారం ఉండేది కాదు అక్కడ ఓ చెట్టుకి ఊరేసుకుందాం అనుకున్నాడు ఒక తాడు కూడా పట్టుకెళ్ళాడు దగ్గరలో దాచిపెట్టి బట్టల్లో దాచిపెట్టి కనపడకుండా పట్టుకెళ్ళాడు సరే ఆ తాడుని పైకి వేస్తున్నాడు పై ఆ చెట్టు మీదకి ఆ గుహలో ఎంత కాలం నుంచో ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు చీకటి పడేసరికి రాక్షసులకి బలం పెరుగుతుంది నిషాచరులు అంటారు వాళ్ళని వాడు చీకటి పడితే నేను బయలుదేరేసరికి సాయంకాలం కనుమరుగ్గా కను చీకటిగా ఉంది అడవిలో చేరేసరికి బాగా చీకటి పడింది ఆ రాక్షసుడు బయటకు వచ్చి కూర్చుంటాడు కూర్చుని అటు ఇటు చూసినా అతను కనపడేది ఎవరో మనిషి తాడేసి ఎగరేస్తున్నాడు ఇప్పుడు పైకి తాడు ఎగరేయాలంటే ఎగరుతాం కదా మనం ఒక పైకి విసిరేటప్పుడు ఇలాగే ఉండరు కొంచెం ఎగురుతాం ఈయనకి సరదా వచ్చింది ఆ రాక్షసుడికి ఏ రా నరమానవుడా ఏం తమాషా చేస్తున్నావు ఈ చెట్టు మీద తాడుతోటి నువ్వు అని అడిగే ముందు హడలు పుట్టింది ఈ సుబ్బారావుకి కానీ ఏమనిపించింది ఎలాగో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం సూసైడ్ చేసుకోదలుచుకున్నాం కదా సరే వీడితోటి మాట్లాడదాం అనుకున్నాక అతనికి ఒక ఐడియా తట్టింది రాక్షసులు వీళ్ళ దగ్గర బోల్డ్ అంత బంగారాలు డబ్బులు ఉంటాయి వీడిని గనక మాయ చేశానా వీడి గుహలో దాచిన వెండి బంగారాలన్నీ మనమే వాడు దాచిపెట్టి ఉంటాడు గ్యారంటీగా పూర్వం కథలు చెప్పుకునేవాళ్ళు కదా రాక్షసుల దగ్గర దయ్యాల దగ్గర భూతాల దగ్గర నిధులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అవన్నీ ఊహించేసుకుని ఎంత బంగారం ఉండొచ్చో కూడా ఆలోచించుకుని రెడీ అయ్యాడు అయి బలే సరదాగా ఉంటుంది తాత తండ్రులను చూడొచ్చు మా తాతని ముత్తాతని చూద్దామని నేను ఈ చెట్టుకి వేళ్లాడబోతున్నాను అన్నాడు అనేసరికాలు రాక్షసుడు చప్పట్లు పెట్టాడు భలే బలే బలిగా ఉంది తాతను చూడొచ్చా నేను మా తాతను చూడనే లేదన్నాడు దానికి ఏముంది కావాలంటే నా తాడు తీసుకో ఈ వేసి కట్టు మెడ కట్టుకో వేళ్లాడితే తాత కనిపిస్తాడు తాత ఏమిటి వాళ్ళ తాత కూడా కనపడతాడు అన్నాడు అనేసరికాలు రాక్షసుడు ఉత్సాహంగా సరేనన్నాడు అది ఒక చింత చెట్టు సరే ఇద్దరు కలిసి ఈయన రాక్షసుడు మంచి భారీ కాయుడు పొడుగ్గా కూడా ఉన్నాడు మనిషి ఎంత ఉంటాడు మహా అయితే ఐదున్నర ఆరు అడుగులు ఉంటాడు అవును ఆడే తొమ్మిది అడుగులో ఎనిమిది అడుగులో ఉన్నాడు అతను సరే ఏం చేశాడు ఇతను ఇచ్చిన తాడుని పైకి వేసి విసిరి ముందు ఉచ్చేసి పైకి వేసాడు తాడు టైట్ అయ్యాడు టైట్ అయిన తర్వాత ఏం చేశాడు ఇప్పుడు ఏం చేయాలి నేనేముంది మెడ కట్టుకో అక్కడికి ఎలా ఉచ్చేసావో ఇక్కడ కూడా అలాగే వేయాలి చెట్టు ఎక్కేసేయి నువ్వు చెట్టు మించి ఒక్క దూకు దూకే దూకితివా మెడ బిగిసిపోతుంది వెంటనే మీ తాత కనపడతాడు నీకు అనగానే రాక్షసుడు ఉత్సాహపడి ఆ చెట్టు మీదకి ఎక్కాడు మెడకు తాడు కట్టేసుకున్నాడు పైన వస్తుంది కింద వస్తుంది ఒక్క దూకు దూకాడు దూకేసరికల్లా అంత భారీ కాయుడు పైనుంచి దూకేసరికి ఆ చెట్టు కొమ్మ ఫళ విరిగి రామని కింద పడ్డాడు పడేసరికల్లా ఆ చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడిపోయింది చచ్చిపోలేదు రాక్షసుడు ఏం చచ్చిపోతాడు ఆ దెబ్బలతో అక్కడి నుంచి ఓరి దొంగమొహం మా తాత కనపడతాడని చెప్పి ఇదేనా మా తాత కనపడటము చంపేస్తాను నిన్నని గట్టి గట్టిగా అరిచేడు అరిచేసరికలు సుబ్బారావుకి భయం వేసింది ఇక్కడే ఉంటే వాడి గుహలోకి వెళ్ళి తనేది వెండి బంగారాలు తీసుకునే పరిస్థితి అసలు లేనే లేదు ఇక్కడే ఉంటే కొంప మునిగిపోతుంది వీడు వచ్చి మీద పడితే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయే సరికల్ అడిగింది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏమిటి ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పటి నుంచో కనిపించట్లే సాయంకాలం నుంచి ఏమయ్యావంటే వస్తే సావు తప్పి కన్ను లొట్టపోయింది వాడి దగ్గర వెండో బంగారం ఉంటుందని ఆశపడితే ఆ కొమ్మ విరిగి వాడినెత్తినే బడి చచ్చింది వాడు అక్కడే బడి ఉన్నాడు నేను వచ్చేసానన్నాడు అనేసరికల్లా అప్పుడు ఇవిడేమంది ఒక మంచి ఐడియా వచ్చింది మీ అన్నయ్య ఈ రాక్షసుడి దగ్గర కాస్త నువ్వు మీ అన్నయ్య ఒకేలాగా కనపడతారు అని చెప్పి నువ్వు ఉండి ఇక్కడే అని చెప్పేసి ఏం చేసింది పక్కనలో పక్కింట్లో ఉన్న బావగారింటికి వెళ్ళింది దాసు గారింటికి దాసగారి భార్య ఏదో వంట చేసుకుంటాం తోడుకాడ ఉంచుకోని రావే చెల్లయి ఏం కావాలి ఏమిటి అని అడిగింది మా కక్క ఏం జరిగిందో తెలుసా మీ మరిదే అడవిలో ఒక రాక్షసుని చూసి వచ్చాడు వాడి దగ్గర ఎన్ని బంగారు కానులు ఉన్నాయో సరే అతను ఈయనకిచ్చేట ఎన్ని కానులు ఎన్ని మానికలు ఉన్నాయో కొలుద్దాం అంటున్నాడు మీ మరిది నా దగ్గర మరకం లేదు కదా మరకం తీసుకెళ్ళటానికి వచ్చాను ఆవిడ ఆశ్చర్యపోయింది ఏమిటి నిజమా అలా జరుగుతుందిటేంటి మరకం వెయ్యి మరకం వెయ్యి మరకం తీసుకొచ్చింది మరకం అంటే కొలిచేది సోల పెద్దది కాస్త పెద్ద సైజు అని మరకం అంటారు సోల అంటే ఇంత ఉంటుంది కదా అలాంటి నాలుగు సోలాలు పట్టేది మరకం మానిక అని కూడా మాని ఏం చేసింది ఆవిడేమనుకుంది అసలు నిజమేనా అని చెప్పి ఆ మరకానికి అడుగున చిన్న చింతపండు మొక్క అంటించింది ఈవిడ తెలితే అట్లా ఈవిడ చూపిస్తే ఆవిడ చూపించింది సరే మరకం పట్టుకెళ్ళాక ఇంటికెళ్ళం కానీ తోడుకోడలు చెప్పింది భర్తకి శుభారోపెళ్ళం చూసావా మీ వదిన ఎంత తెలియగలదో ఎంత పండు అంటించింది నేను ఏం కోలుస్తున్నానో చూడడానికి అని చెప్పేసి ఇంట్లో తమ దగ్గరున్న నుంచి చిన్న బంగారు కాసు దానికి అంటించి తోడు కొడలికి ఇచ్చేసారు ఏమి చేయాలా ఇక్కడ వాళ్ళని ఇరికించటానికి ఇచ్చేసరికి కదా ఆవిడ కాస్త చూసా బంగారు కాసు చూసి ఆశ్చర్యపోయింది అయ్యా ఇది ఏనాటి కాసు మన తాతల నాటి కాసు ఆ రాక్షసుడి దగ్గర ఎంత బంగారం ఉందిట మీ తమ్ముడు వెళ్ళి తెచ్చుకున్నట్ట అదేమిటో నువ్వు కూడా చూసి రాకూడదు సంపాదన ఉందనుకో మనకి అయినా కూడా అయినా కూడా ఏదో వస్తుంది కదా దురాశపరత్వం అంతే మనకెందుకు అనుకోలే పోనీలే వాడికి ప్రాక్టీస్ లేదు మరిదికి ఏ జనాలు లేరు ఏదో సంపాదించు తెచ్చుకున్నాడు రాక్షసుల దగ్గరికి మనకెందుకు అనుకోవాలి వెళ్ళమంది ఈయన ఈయన ఆశ్చర్యపోయాడు అలాగా ఆశ్చర్యపోయి అదేమిటో చూద్దామని పుచ్చుకుని వెళ్ళాడు అడవిలోకి వెళ్ళేసరికల్లా పెద్ద విరిగి పడున్న చింత చెట్టు కొమ్మ దాని కింద పడున్న రాక్షసుడు వాడి మెడ కట్టున్న తాడు కనపడింది ఆయన తెల్ల ఆయన ఊహించేశాడు ఏం జరిగిందో ఊహించి ఆ లాంతరపుచ్చుకుని దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడకు కంగారు పడద్దు నేను వైద్యుడిని నీకు వైద్యం చేస్తాను దెబ్బలు తగిలినే నీకు బాగాని ముందు ఆ మెడకు ఉన్నవచ్చు ఆ తాడు అన్నీ ఓడదీసాడు ఓడదీసి అటు ఇటు వెతికి అలా అంతరపుచ్చుకు కదా వెతికి ఏవో నాలుగు చెట్ల కొమ్మల రసాలు అవి పిండుకొచ్చి ఆ ఒంటి పిండి తగిలిన చిన్న పన్న దెబ్బలకి ఇచ్చేసి అక్కడి నుంచి రాక నోట్లో వేసుకున్న నవ్వులు నొప్పులు తగ్గుతాయని తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టాడు ఏం జరిగింది అని అడిగాడు ఊహించాడు ఆయన అప్పుడు ఒక కోతి వెతవా వాడెవడో నీకు మళ్ళీ కనపడుతున్నాడు మనిషి సచ్చిన వాళ్ళంతా ఆయన తిడుతున్నాడు అనమాట మానవ దొంగ మొహాలని ఒకేలాగా కనపడితే వాడు నీలాగానే ఉన్నాడు వాడి తాడేసుకుని ఊరేసుకోబోతున్నాడు చేయబోయాడు మా తాతగా చూడడానికి వెళ్తున్నాను అన్నాడు మా తాతను చూద్దామని నేను ప్రయత్నం చేస్తే ఇట్లా అయింది వాడు కాస్త పారిపోయాడు అన్నాడు అనేసారు కల నేను అన్నాడు అలా కాదు వాడు ఉద్దేశం వాడు చెప్పాడని రాక్షసుడిని కొంచెం స్వాంతాన్ని పరిచాడు అతను ఏమన్నాడంటే నా దగ్గర బోల్డ్ బంగారం ఉంది నువ్వు రాకపోతే నేను ఇక్కడే పడి నిజంగానే మా తాతను చూసేవాడిని అని చెప్పి లోపలికి వెళ్ళి రెండు సంచుల్లో ఉన్న బంగారపు నాణాలు పట్టుకొచ్చి ఈ పెద్ద చేతిలో పెట్టాడు నువ్వు పట్టుకో నువ్వు పట్టుకుని తీసుకెళ్ళు మళ్ళీ ఇటువైపు వాడు రానివద్దు ఎవరిని ఈ పక్కకి రానివద్దు అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయాడు ఈయన రెండు సంచులు మోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి తమ్ముడిని పిలిచాడు ఏరన్నాయన రాక్షసుడు నువ్వు దెబ్బలు తగిలినాయి కదా నువ్వు వైద్యుడివి కదా దెబ్బలు తగిలిన వాడిని వదిలిపెట్టేయచ్చా వృత్తి ధర్మం లేదు నీకు ఆ రాక్షసుడే ఈ డెబ్బంతా ఇచ్చాడు నా మాట విను ఇద్దరం కలిసి ఒక ఆసుపత్రి పెట్టుకుందాం చేయగలిగినంత వైద్యం చేసి మనుషుల్ని రక్షించాలి అని తమ్ముడికి బోధించాడు తను ఏ బంగారం తీసుకుందామని రాక్షసుని చెట్టుక్కిచ్చాడో అదే బంగారం అన్న తీసుకొచ్చేసరికల్లా ఇతను ఇంకేం మాట్లాడలేకపోయాడు నీ భార్య ఏమో నన్ను ఇరికించడానికి పంపించింది ఇది మన మంచికే అయింది ఇట్లా చేయకూడదు వృత్తి ధర్మాన్ని పాటించాలి ఎవరైనా అని చెప్పి చెప్పి సర్దుకున్నాడు వీళ్ళ దురాస దుఃఖానికి చేటయ్యింది కానీ అన్నయ్య గారి మంచితనం వల్ల కొంత ఉపయోగపడింది ఎప్పుడూ కూడా వృత్తి ధర్మాన్ని వదలకూడదు మనుషులైన వాడు మానవత్వాన్ని మర్చిపోకూడదు ఎంత ఆసున్నా సరే అంతే ఎంత ఆసున్నా చచ్చిపోయిన వాడిని బతికే ఉన్నాడని మోసం చేయకూడదు బతకని వాడిని వీడు బతుకుతాడని మోసం చేయకూడదు వృత్తి ధర్మాన్ని పాటించాలి కదా వాడు ఆశ పెట్టాలి కానీ అత్యాశ పెట్టకూడదు ఆశపడాలి కానీ దురాశకు వెళ్ళ వెళ్ళకూడదు చిన్న చిన్న కథలు ఎంత చక్కటి కథలు ఉంటాయో ఎయిటీస్ సెవెంటీస్ లో సగం కథలు కథ కలిగితే మనం మంచి నీతున్న కథలు పిల్లలకి చెప్తానికి కూడా చాలా బాగుంటాయి రమ్మగారు నమస్తే అండి నమస్తే చెయ్యి